అవును, భరతనాట్యం అయింది అసలు నాకేమని. ఇప్పుడు భరతనాట్యం అంటే ఒక అద్భుతమైన పదం అది. అసలు భరతనాట్యం అనగానే దాని పట్ల ఒక గౌరవం, ఒక ఇది, మన ట్రెడిషను, సంస్కృతి, సాంప్రదాయం ఇవన్నీ ఉంటాయి. అంటే దానికి సినిమాకి కథకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదు కానీ ఉంది సార్. లేదు కానీ ఉంది. ఉంది. భరతనాట్యం చుట్టూరునే తిరుగుతాయి ఆల్ క్యారెక్టర్స్. బట్ అంటే డాన్స్ ఫామ్కి సంబంధించిన కంటెంట్ కాదు ఇది. అది ఉందని చెప్పేసి క్రైమ్ వరల్డ్. ఒక క్రైమ్ వరల్డ్. ఆ క్రైమ్ వరల్డ్లో భరతనాట్యం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. అసలు ఇది ఏంది అని ఇప్పుడు చెప్పలేం కానీ చాలా సర్ప్రైజింగ్గా ఆడిటోరియంలో ఫీల్ అవుతారు. అర్థమైపోతుంది, అది అర్థమైపోతుంది. ఏమంటే మీరు ఈ కథ ఎప్పుడు చెప్పాడు అండి? సూర్య చెప్పాడు సార్. మా హస్బెండ్కి చెప్పాడు జిమ్లో. మీరు ప్రొడ్యూసర్? అవును. జిమ్లో, జిమ్లో మీ వారికి ఆయన చెప్పాడు కథకుడు ఎవరు ఇంతకీ? ఈయన ఆయన కథకుడు అంటే వ్రాసింది కథ, వ్రాసి కథలు కూడా రాస్తున్నావు. పెయింటింగ్స్ కాదు, కథలు కూడా రాస్తున్నావు. ఈ కథ మీ మీ శ్రీవారికి నచ్చింది? అంటే ఆయన కథ విన్నలే, ఆయనకు మూవీ చేయాలని ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. కథ తర్వాత నేను ఆఫీస్లో విన్నా సార్. మీకు నచ్చింది? నాకు నచ్చింది. డైరెక్టర్ గారికి నచ్చిందా? డైరెక్టర్ గారికి నచ్చిందో లేదో ఆయనకే తెలుసు. అంటే సహజంగా దర్శకులే కథను తయారు చేసుకొని ఉంటారు. అవునా కదా? అతను అనుభవించింది, అతను ఏమనుకుంటున్నాడో అది గనక కెమెరాతో చూపించగలిగితే బాగా ఇదవుతాడు. కానీ అతని కథ నువ్వు దాన్ని దత్తత తీసుకొని నువ్వు చేయటువంటి మామూలు విషయం కాదు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టు వచ్చిందా? మరి వచ్చింది సార్. రాజీ పడ్డావా? లేదు లేదు, ఎక్కడ రాజీ పడలేదు. ఎందుకంటే ఆ పిల్లడు ముందలనే దొరసాని ఒక సినిమాతో ఒక మంచి గుర్తింపు వచ్చింది డైరెక్టర్ మహేందర్ అనేవాడు. అదే తెలంగాణ నుంచి వచ్చిన దర్శకుల్లో ఆ పిల్లడు ఒక గుర్తింపు ఉంది. నీ కథకి పూర్తి న్యాయం చేయగలిగాడా? చేశాడు సార్, చేశాడు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చేశాడు. సందర్భాలు ఫీల్ అవుతుంటాయి కొన్ని. రాసిన వాళ్ళు ఒకలాగా చూడడం, అంటావు తీసిన వాడు ఇంకొకలాగా. మొత్తం నీ కథ అంతా ఇక్కడ ఉంటుంది కదా. అతను బుర్రలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. అంటే అతనితో నువ్వన్న రాజీ పడాలి, నీతో అతను రాజీ పడాలి. ఇదంతా ఎక్కడ మెర్జ్ అయిందంటే సార్, తను అక్కడ కరోనా టైంలో ఒక కాఫీ షాప్లో చెప్పాడు నాకు రెండు మూడు గంటలు. నేను ఆ టైంలో దొరసాని తర్వాత ఆ టైంలో ఒక క్రైమ్ వరల్డ్ రిలేటెడ్ క్రైమ్ రిలేటెడ్ ఆ ఆలోచనలు తిరుగుతున్నాయి గట్టిగా. అంటే నేను రెండో సినిమా సూర్య చెప్పకపోయినా వేరే ఏ కథని నేను క్రైమ్ డ్రామా లాంటి కథని చేసేవాడిని. ఆ ఆలోచనలోనే ఉన్నాను. కొన్ని థ్రెడ్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. ఒక ప్రాజెక్ట్ సెటప్ అవ్వబోతుంది, ఈలోగా కరోనా వచ్చింది, అందరు షట్ డౌన్ అయింది. అలాంటి టైంలోనే అన్న ఒక కథ చెప్తాను, మీ ఎక్స్పీరియన్స్ అంటే మీరేం చెప్తారో అన్నట్టుగానే పిలిచాడు. ఒక దగ్గర కూర్చున్నాం. అంతకంటే ముందు ధని అన్న ద్వారా తను తెలుసు. సో నానే ముందులు పరిచయం తెలుసు, ముందు నుంచి తెలుసు 5-6 సంవత్సరాలుగా. సో విన్నాను, విన్న తర్వాత చాలా బాగుంది అనిపించింది. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇది సినిమాగా మారే కథ, అంత స్ట్రెంగ్త్ ఉంది. ఒక 2 గంటలు ఆడిటోరియం ఎంగేజ్ అవుతుంది. కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి, ఫన్ మూమెంట్స్ ఉన్నాయి. తర్వాత ఏంటి, నా ఆలోచనల క్రైమ్ వరల్డ్ రిలేటెడ్ తిరుగుతున్నాయి కదా, ఆ ఎలిమెంట్స్ మొత్తం ఇందులో కనబడుతున్నాయి. ఒక చిత్రం చెప్పంట, ఎంత గట్స్ ఉండాలో తెలిసిన, అంటే ఎంత విశాల దృక్పథం ఉండాలో తెలిసిన, ఒకటి చెప్పిన కథని మనం యాక్సెప్ట్ చేయడానికి ఎంత కాదన్న మనలో ఒక యుగం ఉంటుంది. బలుపు అనేది దేన్నన్ను అనుకో, నేను కదా కథ రాసుకోవాల్సింది, నేను ఇది కదా. కానీ నువ్వు అనుకున్న దారికి ఈ కుర్రోడు చెప్పిన దానికి దగ్గర అవుతుంటే అమ్మ నీయమ్మ మన ఆలోచనలను ఇడికొచ్చి నీయంది అమ్మ, ఇడికి పేరు వచ్చిద్దేమో అని ఒక ఇది వస్తుంది కదా, దాన్ని తోసేసాం. ఇది కావాలి మనిషికి నిజంగా ఈ విషయంలో. నిజంగా వీళ్ళందరికంటే ఆమె డబ్బులు పెట్టిన దానికంటే నువ్వు అభినందనీయుడి నిజం. ఎందుకంటే ఒకరు చెప్పిన కథని నువ్వు అనుకున్న ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉండయి అంటే అమ్మ నీ అమ్మ ఈడు కొట్టేస్తాను, ఈడు కొట్టేసాడంటి ఏం చెప్పాడు మనకు ఉపయోగపడింది, దీన్ని ఇది చేసిన బాగుంది అబ్బాయి అని ఒప్పుకోవడం ఉంది చూసావా, ఒప్పుకోవడం. అదే నిజంగా ఉండడం అంటే, నిజంగా బ్రతకడం అంటే, నిజంగా ఉండడం అంటే అది. ఎదురుడు ఏది చెప్పినా కానీ దాంట్లో వాస్తవం ఉందని మన అనుభవం తాలూకు నేపథ్యంలో మనం కనుక గుర్తించగలిగితే, దాన్ని ఒప్పుకుంటే అది నిజంలో ఉండడం. మంచి మాట. ఏంది
ఆ విషయంలో నువ్వు సక్సెస్, డైరెక్టర్గా కూడా నువ్వు సక్సెస్, అంతే. థ్యాంక్ యూ. ఏంది పోతే ఈ హీరోగా ఈ కురండి పెట్టాలనుకున్నావా? ఆ చాలా చాలా విచిత్రం సార్. అంతా చెప్పాడు, ఓకే కథ బాగుంది, మరి ఏంటి నేనేమంటే ఒక ఒపీనియన్ కోసం నాకు చెప్పాడేమో సహజంగా అనుకుంటాం. అవునవును. అనుకున్న తర్వాత ఏంటి ప్రేంటి సార్ చెప్పా బాగానే ఉంది ఏంటి అని అంటే, అన్న ఇందులో నేనే చేయాలనుకుంటున్నా అన్నాడు. నేను షాక్, నేను ఊహించలేదు, అస్సలు ఊహించలేదు. పెద్ద అంటే నాకు పెద్ద వెంటనే పెద్ద క్వశ్చన్ వచ్చింది, మరి ప్రొడ్యూసరు అని అన్నాను. ఇప్పుడు కొత్త వాళ్ళ కంటే ఇంట్రడ్యూస్ చేయడానికి ఎవరు అంత ఈజీగా ఉండరు, ఆ ప్రాక్టికల్స్ అని మనకు తెలుసు కదా. ఉన్నారన్నా అన్నాడు. ఉన్నారు. నేను నమ్మట్లేదు సార్, నాకు నమ్మకం కలగలేదు. అంటే ఎన్నో వింటుంటాం కదా, అలాగే విన్నాను. అవునా, ఓకే. వెంటనే ధని అన్నతో మాట్లాడించాడు. ఆయన చాలా జెన్యున్గా అడిగాడు. అవును. ఏమడిగాడు, కథ అసలు ఏమైనా ఉందా విషయము అని అన్నాడు. వాడితో చెప్తున్నాడు ఉందా ఏమన్నా విషయం. నాన్న పర్సనల్గా అడిగినట్టు అడిగాడు ఫోన్లో. లేదన్నా ఇది వర్కౌట్ అయ్యే సినిమా, బట్ ప్రొడ్యూసర్ అంటూ ఉన్నాడు ఏదో అంటున్నాడు, అది ఎంతవరకు నిజమో తెలియదంటే అంటున్నాడు అని అన్నాడు. అక్కడి నుంచి జస్ట్ 1 వీక్ 10 డేస్లోనే సార్ హితేష్ గారు మేడం హస్బెండ్ ఒక మీటింగ్ జరిగింది. అక్కడ ఆయన ఎంత అవుతుందంటే సమ్ అమౌంట్, ఒక చేసేద్దాం సార్, స్టార్ట్ చేయండి అన్నాడు. కెరీర్ అంత మీది కదా, కాకపోతే ఇంకా వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి ఇంకా డబ్బు సంపాదించుకుంటారు వాళ్ళు. కానీ దాన్ని నేను నమ్మట్లేదు సార్, ఎవరు అంత ఈజీగా అనరు కదా. అదే ఈయన ఊరికే అనేస్తున్నాడా ఏంటి, ప్రాక్టికల్ అవుతుందా అని. ఓకే సార్ చేసేయండి సార్, రేపటి నుంచి మొదలు పెట్టండి సార్ అన్నాడు. అది నాకు నువ్వు డైజెస్ట్ అవ్వట్లేదు, ఎంతో మందిని చూసుంటాం కదా. ఇప్పుడు అంటాడు వెళ్ళిపోతాడు, మనం మళ్ళీ అక్కడే ఉంటామేమో తెలియదు. ఆ తర్వాత ప్రాక్టికల్స్ 1 బై 1 జరుగుతూ వచ్చినాయి. ఇంకా ఒక 3 మంత్స్ మళ్ళీ స్క్రిప్ట్ మీద వర్క్ చేసాము. చాలా లోతు మనిషి, లోతు మనిషి, చాలా అంచనాతో కూడుకున్న మనిషి ఆయన. అసలు ఎస్ సార్, తెలిసిన వ్యాపారాన్ని ఎట్లా చేయాలనేది కొంతమంది ఉంటారండి. ఆయన మనుషులను రెస్పెక్ట్ చేస్తారు సార్. అదే నువ్వు అన్నావు చూసా, మనిషిని నమ్మాలి, ఎవరు నమ్ముతున్న మనిషిని కదా నమ్మాలా. అటు మోసం చేస్తాడు గీసం చేస్తాడు తర్వాత సంగతి, మనిషిని కదా నమ్మాలా. ఏంది సరే అయితే అసలు నీ కథ రాయాలని ఎట్ట ఇప్పుడు చదువుకున్నావు? ఏం చదివా? నేను ఫైన్ ఆర్ట్స్ చేశాను సార్, మాస్టర్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అని. మామూలు చదివిన చదివి చెప్పు. ఇంటర్మీడియట్ తర్వాత బ్యాచిలర్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్, అది కూడా పెయింటింగ్లోనే 4 ఇయర్స్ ఉంటుంది. బీటెక్ లాగా బీఎఫ్ఏ అని ఉంటుంది, దాని తర్వాత ఎంఎఫ్ఏ ఉంటుంది. ఇది నాన్నలాగా తయారవ్వాలనుకున్నావు? అవును, ఆర్టిస్ట్ వెళ్దాం అనుకున్నాను. డిజైనర్ కాదు, ప్రొఫెషనల్ పెయింటింగ్. ఎంఎఫ్ఓ అంటే చిన్నప్పటి నుంచి ఫిలిం మేకింగ్ అంటే ఇంట్రెస్ట్ సార్, షార్ట్ ఫిలిమ్స్ అది కానీ. డైరెక్షన్ సైడ్ వెళ్దాం అనుకున్నాను, షార్ట్ ఫిలిమ్స్ అది చేస్తూ. బట్ డైరెక్షన్ చేయాలనుంది ఎప్పటికైనా? లేదు సార్. లేదా? లేదు. హీరోగా ఉందాం అనుకుంటా? లేదు లేదు. నా కష్టాలు చూసేసి డైరెక్టర్ అంటే, డైరెక్టర్ అంటే మామూలు కాదు అసలు. తెలిసిన 24 క్రాఫ్ట్లు సమన్వయం చేసుకుంటా, తను ఒక్కడు కన్న కళ 24 క్రాఫ్ట్లు సమన్వయం చేసుకొని ఏంది 1 కోటి మంది తీసేయి, వాళ్ళు కాదు 1 లక్ష మంది తీసేయి, 1,000 మంది అయినా డబ్బులు ఇచ్చి వాళ్ళ పనులు మానుకొని అట్లా చూడాలి, అలా మెప్పించాలి అంటే ఎంత వేదన చెందాలి తెలిసిన డైరెక్టర్ అనేవాడు. కథనే 1-6 పేజీలు కథని 2 షాట్లు చెప్పగలిగిన ఇదిగా ఉండాలి అక్కడ. డైరెక్షన్ అంటే మామూలుగా ఏదో మానిటర్ ఉందిలే, యాక్షన్ కట్ అని చెప్పితే సరిపోయింది, బొమ్మలు కనపడతాయి అన్నట్టు కెమెరా పెడితే బొమ్మ కనపడింది. ఎంత ఉండాలి, మంచి నిర్ణయం తీసుకుందాం. సో నాన్నగారు ఇది బాగుంది, నీకు సపోర్ట్ కదా, బాగుంది సార్. నీకు నువ్వు చేసేటప్పుడు, హీరోగా చేసేటప్పుడు అంటే కథానాయకుడు, కథకు సంబంధించింది నీ మీద నడుస్తూ ఉంటుంది ఈ సినిమాలో. నాకు తెలిసి సినిమాలో సినిమా అనుకుంటా, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్వి కదా. ఈ సహజంగా అసిస్టెంట్ డైరెక్టర్లు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పడే వాళ్ళ కష్టాలు నీకు తెలుసా? నేను చిన్నప్పటి నుంచి చాలామంది వస్తుంటారు సార్, నాన్న దగ్గరికి వస్తుంటారు, డాడీ దగ్గరికి వస్తుంటారు. అంటే డాడీ చెప్తుంటారు ఎవ్వరు సక్సెస్ అవ్వరు, ఎవ్వరు ముందుకు కూడా వెళ్ళరు. మా డాడీ ఎంతమందిని చూసుంటారు సార్? 10,000 మంది. అట్లా ఎంతమంది ఉంటారు సార్? 50 మంది ఉంటారు ఇప్పుడు ఇండస్ట్రీలో, లేకపోతే అట్లీస్ట్ ముందుకు వెళ్ళి పేరు సాధించిన వాళ్ళు కానీ. సో నేను చాలామందిని ఒక్కరు కూడా సక్సెస్ అవ్వదు, 0% అనే చెప్తుంటారు. నన్ను కూడా చెప్పేవాళ్ళు నువ్వు అసలు ఇంపాసిబుల్ రాలేం, అట్లీస్ట్ మనకున్న బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా కష్టం, 10 ఇయర్స్ పడుతుంది, 15 ఇయర్స్ పడుతుంది, నువ్వు సెటిల్ అవ్వవు, మనకి ఏది రాదు అనే సిచ్యువేషన్లో నుంచో ఉండే రోజు ఫైట్ అనమాట. ఇప్పుడు కథ రాసినప్పుడు, కథ అనుకున్నప్పుడు దాంట్లో కథానాయకుడు నీకు నువ్వు ఊహించుకునేవాడు?
లేదు లేదు. నేను ఊహించుకుని ఆ కథను చేసుకునేవాడు? లేదు సార్. కథ రాసిన తర్వాత నువ్వు ఊహించుకున్నావు కథానాయకుడిగా? కథ రాసిన తర్వాత కాదు, సినిమా వచ్చిన తర్వాత. సినిమా ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యే ముందు. ఏమైంది పరిస్థితి? హీరోయిన్ ఎవరమ్మ మీద? కోన్సా గ్రామ? కోన్సా స్టేట్? రాజస్థాన్. మొదటి సినిమానా? పెహలే పెహలే మూవీయే? తెలుగు. హిందీలో చేసావా? రాజస్థాన్లో. రాజస్థాన్లో సినిమాలు జరుగుతాయి అక్కడ? కొంచెం చిన్న సినిమాలు జరుగుతాయి. ఐ మీన్ చిన్న చిన్న సినిమాలు సినిమాలు. नहीं नहीं वो राजस्थान जो इंडस्ट्री है కొంచెం చిన్న ఇండస్ట్రీ ఉంది బట్ హా ఒక రెండు సినిమా. మీ క్యారెక్టర్ ఏంది ఇందులో? బోల్డ్గా ఉంటుందా? నో నో నో, నేను ఎక్ నార్మల్ ఫ్యామిలీ మిడిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయి. ఇందులో ఒక డైలాగ్ ఉన్నా, హీరో అంటాడు అది నన్ను ఉంచుకుంది సార్ అంటాడు. ఉంచుకోవడం ఎందుకు? అది ఒక సాడిస్ట్ సార్ అంటాడు. సాడిస్టిక్ క్యారెక్టర్ లేదు సార్, ఇది చాలా మంచి క్యారెక్టర్. మీరు గాఢంగా ప్రేమిస్తే అట్లానే ఉంటది కదా? తనకి తనకి తెలియదు సార్ చెప్పుకోరు. ఇప్పుడు ఒకరిని ప్రేమించడం బిగిన్ చేస్తే, నిజంగా ప్రేమించడం బిగిన్ చేస్తే ఏంది ఆ ప్రేమ నిజంగా అనుభవించేవాడికి ఇంత గాఢత గాఢత అంటారు దాన్ని, ఏంది ఇంత స్ట్రాంగ్ గా ఉంటుందా ఏంది? అది మంచి క్యారెక్టర్ అండి ఇందులో. చాలా మంచి క్యారెక్టర్ సార్, చాలా మంచి క్యారెక్టర్. ఎప్పుడు చేసింది? బాగా చేసింది సార్. తెలుగు రాదు బట్ ఆ విషయంలో 1 మంత్ 1.5 మంత్ పొద్దుంతా మాతోనే కూర్చునేది ప్రీ ప్రొడక్షన్లో. ఉషా అని ఒక ఏడి తనకు అప్ప చెప్తే తన సీన్లన్నీ డైలీ రిహార్సల్ చేస్తూ ఉండేది. చాలా కష్టపడింది. మీరు సినిమా చూసారా? అంత అయిపోయింది సార్. 2-3 టైమ్స్ చూసినా. నచ్చిందా మీకు? నాకైతే చాలా నచ్చింది సార్. నా మూవీ అని చెప్పట్లే కానీ నిజంగా యాజ్ అన్ ఆడియన్స్ కూడా చూస్తే ఈ మూవీలో అన్నీ ఉన్నాయి సార్. అసలు మీ సినిమా అంటే ఇంట్రెస్టా లేకపోతే మీ వారికి ఇంట్రెస్టా? నాకు ఇంట్రెస్ట్ సార్. ఎందుకు? చిన్నప్పటి నుంచి అంటే సినిమా యాక్టర్ అవ్వాలనుకున్నారు మీరు? సినిమా యాక్టర్ అని అనుకోలే కానీ ఏదో ఈ ఇండస్ట్రీ నుంచి ఏదో అవ్వాలి, ఇండస్ట్రీలో ఏదన్నా ఉండాలి అని. నాకు టెలివిజన్ది ఇంట్రెస్ట్ చాలా ఉంది సార్. డైలీ సోప్లో ఏదో యాక్టింగ్ చేయాలని. ఎందుకంటే మీ పర్సనాలిటీ, మీరు మీ మీ ఆహారం చూసినా కానీ ఎవరైనా మిమ్మల్ని ఆర్టిస్ట్ అనుకుంటారు కానీ ప్రొడ్యూసర్ అనుకోరు. ఏంది ఈ పిల్లోడు ప్రవర్తన ఎట్లుంది? డైరెక్టర్గా మీకు నచ్చాడా? చాలా చాలా నచ్చింది సార్. ఐ మీన్ నా ఫస్ట్ మూవీకి ఇంత మంచి డైరెక్టర్, ఇంత మంచి కాస్ట్ నిజంగా సార్. ఆ బ్లెస్సింగ్స్తో వస్తుంది ఇది, మన ఫస్ట్ కెరియర్లో ఫస్ట్ మూవీ ఆ బ్లెస్సింగ్తోనే వస్తుంది సార్. నాకైతే బాగా నచ్చుతాడు ఇప్పుడు. నాకు కూడా సార్. నేను ఇప్పుడు వచ్చి ఇంతవరకు చాలా మంది అడుగుతారు కానీ పెద్ద పెద్దోళ్ళు కూడా అడిగారు నన్ను ఇంటర్వ్యూ కొంచెం కూర్చుందాం నేను ఇంకోటి చేయను. నాకు ఇక్కడ అంటే ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్, ఆ మాట తీరు కానీ అవి కానీ నాకు నచ్చినాయి. అందుకే నేను చాలా వరకు కొంచెం చిన్న క్యారెక్టర్లు అయినా కానీ ఒక మనిషి నచ్చితే ఆ కథ ఆ మనిషి బాగుండాలని కోరుకుంటాం, ఎదగాలని కోరుకుంటాం. ఆ ఎదిగే క్రమంలో మనకు కొంచెం హెల్ప్ అయితే బాగుండు అనుకుంటాం. అది చిన్నదా పెద్దదని పక్కన పెడితే నేను పోలీస్ క్యారెక్టర్లు చేయట్లేదు. అసలు విచారణ అయిన తర్వాత నాకు అన్ని పోలీసులు అనమాట. అంటే ఈ మన ఇండస్ట్రీ పరిస్థితి ఏంటంటే ఒకడు ఒక దాంట్లో చూస్తే అట్లానే అనుకుంటారు అనుకుంటారు. కానీ కొత్తగా చూపించాలా ఆలోచన కొత్త వాళ్ళకి కొంచెం ఆలోచన పనులకు వస్తుంది. సో నేను చేయిన అబ్బాయి వెలనుంటి చేస్తానంటే లేదు లేదు హర్షాన్న చేస్తున్నాడు అన్నాడు. సరే హర్షాన్న చేస్తున్నాడు కదా అని చెప్పి సరే కానీ పిల్లోడు అడుగుతున్నట్లే అని చెప్పి చేశాను. నాకు నచ్చాడు పిల్లోడు. కానీ సార్ మీ గురించి నిజంగా చెప్తే మీరు చాలా డౌన్ టు అర్త్ సార్. అసలు నిజంగా అంటున్నా సార్, ఆ రెస్పెక్ట్ మీకోసం వేరే సార్. ఏం లేదండి, మీ పిక్చర్స్ మీరు చేసిన ఇప్పటి వరకు అది చూస్తే మీరు ఇలా కూర్చొని మాతో ఇంత మంచిగా మాట్లాడటమే మా కోసం చాలా నిజంగా. ఫస్ట్ ఒకటి మనుషులు అండి, అందరం మనుషులు కాబట్టి ఆర్టిస్ట్లు అందరం ఒకే పడవలో ఉండం, ఏంది అందరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం, ఒకే ఇండస్ట్రీలో ఉండం చెయ్యాలా. ముందుకెళ్తే ఇప్పుడు ఈ కుర్రోడు సక్సెస్ అయ్యాడు అనుకోండి, ఇంకో 4 సినిమాలు తీస్తారు. మీరు సక్సెస్ అయ్యారు అనుకోండి, సినిమాలు తీస్తారు, దానివల్ల ఏంది ఇండస్ట్రీ బ్రతికిద్ది. కొన్ని వేల మంది ఉండారండి కుటుంబాలు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు. ఇది ఒక పరిశ్రమ, ఈ పరిశ్రమను బ్రతికించుకోవాల్సింది మనమే. నాకు ఒక్క మాట అడగాలని ఉందా నిన్న,
సార్ ఇప్పుడు నన్ను ఈ క్యారెక్టర్లు పెట్టుకోవాలని మీకు అనిపించిందా ఆయనకి అనిపించిందా? ఆడు గుండు అడిగితే బాగుంటాడు అనుకున్నాను. యాక్చువల్లీ నిజం చెప్పాను. నిజం చెప్పు. నిజం చెప్పేస్తా. నిజమే కావాలా? యాక్చువల్లీ అన్నయ్యకి చెప్పినప్పుడు కథలో హర్షవర్ధన్ గారి క్యారెక్టర్లో మిమ్మల్ని చెప్పాను. ఎంత మోసం చేశావు. తర్వాత ఈ క్యారెక్టర్ అయితే మీరు బాగుంటుంది చెప్పి అది కూడా నేనే చెప్పాను. నువ్వే చెప్పావు. నా తప్పే అది. తప్పు కదా అంటే అది డిస్కషన్ సార్. అది టీమ్ వర్క్ బట్ అది రొట్టెని బ్రేక్ చేసిన బ్రేక్ చేసే దాంట్లో నుంచి డిసిషన్స్ అంతే తప్ప. సో ఏంటంటే నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే నాకు రొటీన్గా చేయటం కంటే ఉన్న వాస్తవం మాట్లాడతాను నేను ఎప్పుడైనా సరే. నన్ను ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ తర్వాత పూరి జగన్నాథ్ నాకు ముందలు ఇచ్చినట్లయితే దేవాకట్ట ఫస్ట్ దేవాకట్ట ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. దాని తర్వాత నన్ను నాలో ఉన్న జిజ్ఞాసని నాలో ఉన్న దీన్ని పట్టుకున్నోడు ఎవడన్నా ఉన్నాడంటే ఇండస్ట్రీలో సుకుమార్ ఒక్కడే. పుష్పానే కాదు అతను 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 ఒక ఆర్టిస్ట్ని చూసే ఇది వేరుగా ఉంటుంది. అంటే దర్శకుడు దార్శనికత దర్శించడం నువ్వు ఉండవు ఈ ఆహారం ఇది ఇతన్ని ఎట్లా చూపించచ్చు ఇంకా ఎట్లా చూపించచ్చు ఇతను ఏ విధంగా చూపించచ్చు అని ఆలోచించాల. ఒక మూసలో ఓకే ఈ క్యారెక్టరా పలానాడు పిలువు లాయరా పిలువు అని పిలు ఎస్ఐయా అని పిలువు ఇదే టీచరా పిలువు ఇది ఒకటే పోతే ఆ చేసేవాడికి కూడా నీ ఏమో మనం ఇంతే కావాలని డ్రెస్సులు కుట్టించుకుని ఇంట్లో పెట్టుకోవాలి. సరే ఎన్నో తారీఖు రిలీజ్ ఇదా? ఇది కదా 5వ తారీఖు. ఎన్ని థియేటర్లు మొత్తం ఉంటాయి సార్? 150 పైన. 150 పైన మంచిగా మ్యాక్సిమం చేస్తుంది ఈ సినిమా. ఆ రోజు ఫ్యామిలీ స్టార్ కూడా వస్తుంది అనుకుంటా. ఎస్ సార్. ఫ్యామిలీ స్టార్ మీద ఎత్తనవు నువ్వు. సో ఏ ప్రేక్షకులు వాళ్ళకు ఉంటారు ఇంకా సార్ మీకు ఒక్క ప్రశ్న సార్ చెప్పు. ఇంత సినిమా ఇండస్ట్రీలో ఇంత ఎక్స్పీరియన్స్ ఇంత చూసారు సినిమా జీవితాన్ని చూసారు సినిమా జీవితాన్ని కూడా చూసారు. ఈ సినిమాకి ఒక ట్యాగ్ లైన్ సినిమా ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్ అనేది ఒక ట్యాగ్ లైను. ఆ స్టేట్మెంట్కి మీ స్పందన ఎలా ఉంటుంది? తెలుగులో చెప్పు కొంచెం. ఇంగ్లీష్ అర్థం అవదు. సినిమా అనేది అందమైన మోసం. ఇప్పుడే కదా ఇప్పుడో చెప్పింది అది. ఎస్ సార్ ఇది మనం చెప్పింది కదా ఒక ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ చెప్పాడు ఆ స్టేట్మెంట్ దాన్ని మనం ఈ సినిమాకి ఒక ట్యాగ్ లైన్ లాగా వాడుకున్నాం. ఈ ఈ కథాంశం మొత్తం ఆ లైన్లో నిక్షిప్తమై ఉంటుంది. అది సినిమా చూస్తే అర్థమవుతుంది. చాలా లోతైన మా ఇది నువ్వు చెప్పింది అసలు ఇప్పుడు దాన్ని దాన్ని దాంట్లో నిక్షిప్తమై ఉందంటే కథ మామూలు విషయం కాదు. లేనిది ఉన్నట్టు చూపించడమే. సో దానికి మీరేం చెప్తారు? సినిమా అనేది అందమైన మోసం అని అనే ఒక స్టేట్మెంట్కి మీ నిజ జీవితంలో సినిమాలో బ్రతికిన దాంట్లో నుంచి ఆ స్టేట్మెంట్ని రైట్ అంటారా రాంగ్ అంటారా అది జరుగుతుంది అది జరగదు అంటారా ఏమంటారు? అయితే ఆయన అప్పుడు ఆయన 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 అనుభవంలో అప్పటి వరకు అది కరెక్ట్ ఏమో. కానీ ఈ రోజున సినిమా ఒక చైతన్యవంతమైన మాధ్యమంగా ఉంది. అందమైన మోసం అనేది సినిమా అనేది అందమైన మోసం అని ఒకప్పుడు అనుకున్నా కానీ మారుతున్న కాలమాన పరిస్థితుల్లో సామాజ స్థితిగతుల్లో వచ్చిన మార్పుల్లో సినిమా ఒక చైతన్య కరదీపిక. ఓ దానికి రివర్స్ చెప్తున్నాను. ఇప్పుడు అందమైన మోసమే. ఇప్పుడు దీంట్లో అన్ని చూపిస్తావు నువ్వు కొన్ని చూపిస్తుంటావు కొన్ని నేను చెప్పకూడదు సీన్లు ఏంది అవి నిజ జీవితంలో జరిగేవి కాదు. అసలు మనిషి ప్రేక్షకుడు ఏదైతే ఊహించుకుంటాడు ఏదైతే జీవితంలో సాధ్యం కాదో అది చూపిస్తే ఖచ్చితంగా చూస్తాడు. ఇప్పుడు ఒకడికి ముగ్గురు పిల్లలు ఉంటారా? వాడు ఉండడు. ఒక ఆమెకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటా మొగుళ్ళు ఉంటాడా? ఉండరు. ఈరోజు సీరియల్స్లో మొత్తం చూపిస్తున్నారు మొత్తం కట్టుకుని అట్టని చూస్తుంటారు. ఇది అదేమో ఇది ఇది దానికి తెలిసిందా ఏడు దానికి తెలిసిందా ఏంది ఇది ఇది చూసాను కనుక ఉంటే ఉంటే ఈడు కొంచెం ఆలస్యమై 2 రోజులు ఇది కాకపోతేనే ఈడి మీద తగాద పెట్టుకుంటాడు. కానీ మనుషులు అంతర్గతంగా కొన్ని ఉంటాయండి ఏంది ఊహలు అవి గనక చూపిస్తే ఖచ్చితంగా చూస్తారు. అది అందమైన అబద్ధమేగా.
మోసమేగా. కానీ ఇప్పుడు ఆ స్థాయి నుంచి వెళ్ళిపోయింది సినిమా, ఆ స్థాయి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇందుకు ఇంత ఈ రోజున ఎన్నో వందల కోట్లు కలెక్ట్ చేస్తున్న పుష్ప ఉంది. పుష్ప అందమైన మోసం అది వన్న ఏ పదం అది సినిమా అందమైన మోసం, అందమైన మోసం కాదుగా, వాస్తవం అది. అది వాస్తవం, వాస్తవం. ఆ వాస్తవాన్ని అంగీకరించారు కాబట్టి ఈ రోజున అంత సక్సెస్ అయ్యి ఇదైంది. అర్థమవుతుందా నేను చెప్పింది? ఒక మనిషి అస్తిత్వం కోసం, తన ఐడెంటిటీ కోసం ఏ స్థాయికి వెళ్తాడనేది దాంట్లో చూపించాడు. ఇంటి పేరు అతను ఉంచుకున్న అంటే ఉంచుకున్నోడు కొడుకు హీరో, వాడు అస్తిత్వం కోసం ఏ స్థాయికి వెళ్తాడండి? శాసించే స్థాయికి వెళ్ళిపోతాడు. సో అది వాస్తవం. అది మీరు ఆయన చెప్పినప్పుడు ఆ రేంజ్లో అప్పుడు ఉండొచ్చు, ఇప్పటికీ ఉంది అది అందమైన మోసమే కొన్ని కొన్ని సినిమాలు. సో అది కరెక్టే, ఇప్పుడు నేను చెప్పింది కూడా కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. ఎస్ సార్. ఇంకొకటి సార్, ఇంత ఈ రంగుల ప్రపంచంలో మనుషులంతా ముసుగులు వేసుకొని బ్రతికేస్తుంటారు, మీరు ఆ ముసుగు లేకుండా బ్రతుకుతున్నారు, అది ఎలా చెప్పగలుగుతారా సార్? మనిషికి అంటే నువ్వు దైవత్వాన్ని నమ్మినా సైన్స్ నమ్మినా ఏదో ఒకటి నమ్మినా మనిషి బ్రతకడానికి ఏదో ఒకటి కావాలా, బ్రతకడానికి పొలం చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కెమెరామెన్ ఏది కావచ్చు, వృత్తి అది. వృత్తిని చూసి బిల్డప్ ఇది తెట్టాను అవ్వాలి కదా, నాకు అర్థం కావట్లే. వృత్తి దైవం కదా, పని దైవం కదా, దాన్ని నువ్వని నువ్వు భ్రమపడితేట ఎంత ఎంత గొప్ప విషయం సార్. అది అవును, దాన్ని మనము మనం మీద వేసుకొని అది నేనని చెప్పి నేను చెప్పుకుంటేట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి దాటి మెట్టు దగ్గర లోపల అయిపోవచ్చు, క్షణ భంగురం అని జీవితానికి ఎందుకు ఈ బిల్డప్లన్నీ? ఎవడికి ఇన్ని లక్షల కోట్ల మందికి ఎవడికి రాని అవకాశం, తెర మీద కనపడే అవకాశం, మన ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఇచ్చినప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టడానికి మనకి ఎంత ఎంతగా సహకరించింది ప్రకృతి, మనుషులు ఎంతగా సహకరించారు, వాళ్ళంతకీ వాళ్ళందరికీ కృతజ్ఞతగా ఉండాలి. కానీ ఇదంతా నాది అమ్మా మహేంద్ర, ఏం చేస్తున్నావు ఇప్పుడు? అప్పుడు ఏదో దర్శనం చేసావు అనుకుంటాను, చూశాను తర్వాత ఇప్పుడు ఏంటి ఇవన్నీ, దీనికి ఈ బిల్డప్లు దీనికి, బేసులో మాట్లాడడం, ఏమ్మా ఎట్లున్నావు ఏం మామూలుగా మాట్లాడు, ఏ బాయ్ ఏం మహేంద్ర ఏం తర్వాత ఏంది ఏ సినిమా అని మామూలుగా అడుగు, నిజంగా ఉండండి, ఏ జాతర ఉండదు. ఓకే, ఇప్పుడు ఎప్పుడు చూడా ముసుగు తీయాలి కదా సామే, ఎంత ముసుగేసుకున్నా కానీ లేదా పోయాగానే తీసేస్తా తీసా కరెక్ట్. అది ఏంది కానీ చాలా గొప్ప మాట సార్, చాలా అంతర్లీనంగా ఉన్న ఒక సారాంశాన్ని అంటే మనకి ఎక్కడో తెలిసినట్టే ఉంటుంది కానీ తెలియదు, మీలాంటి వాళ్ళు చెప్పడం ద్వారా, విడమర్చి చెప్పడం ద్వారా అర్థమవుతుంటుంది. నేను డైరెక్టర్ అనేది నా వృత్తి, నేను కాదు కాదు నేను కాదు డైరెక్టర్ అని ఫీల్ అవ్వడం అనేది నాన్సెన్స్ అసలు. అన్నలో యాక్టర్ కూడా ఉన్నాడు, అతని వాయిస్ నాకు బలి నచ్చింది. కొత్త యాంగిల్ ఉంది. మీ శ్రీవారు వచ్చినట్టు బాగుండేది. ఎవరితో? మీ శ్రీవారు. ఆయన మస్తు పండుకుంటున్నారు అంతేనా? పాటలు మంచి మ్యూజిక్ ఎవరు దీనికి? వివేక్ సార్. ఇంతకుముందు ఏం చేశారు సార్? తన పెళ్లి చూపుల దగ్గర నుంచి మొన్న అంటే సుందరాని పాటలు బాగుండే, పాటలు బాగుండే. మనోడు తమిళ అతను పాడిన పాట ఏంది అది? చాలా పాపులర్ మన దగ్గర, గోరెట్టి వెంకన్న లాగా చాలా పాపులర్, చాలా అద్భుతంగా చేసేస్తారు. వివేక్ సాగర్ గారి చాయిస్ అది, ఆయన పట్టుకొని వచ్చేసి తెలుగు నేర్పించే సాంగ్ లిరిక్స్ చేసి చేశాం. డిఓపి మనోడు పేరు వెంకటార్ షాకమూరి సార్, టెరిఫిక్ సార్, మామూలు విషయం కదా అసలు. భలే ఇప్పుడు ఈ 38 రోజుల షూటింగ్ చేశారంటే అంటే ఆ చకచకలాగిస్తుంటాడు అసలు. అవును, ఏంది చకచకలాగిస్తాడు అతను. అతనితో పని చేసినోడే ఇప్పుడు మ్యూజిక్ షాప్ మూర్తికి కూడా పని చేసినోడు శ్రీను, శ్రీనివాస్ అని చెప్పేసి. ఒక్కటి సార్, మీకు భరతనాట్యం వచ్చా సార్? విషయం చెప్తాను, నేను అనుకుంటా అదే మీకు. నేను స్కూల్లో చదివేటప్పుడు 7వ తరగతి 8వ తరగతి చదివేటప్పుడు అనుకుంట మా ఊళ్ళు దసరా ఉత్సవాలకి భరతనాట్యం వేసేవాళ్ళు గుళ్ళల్లో. నేను బాగా అట్రాక్ట్ అయ్యా,
దాసరి కోమల్ గారు అని చెప్పారు. ఒక ఆవిడ ఉండేవారు దాసరి కోమల్ గారు, ఇది పేరుంది ఆవిడ, ఆవిడ నేర్ పేరు అంట. ఈ ఊళ్ళో పెద్ద పిల్ల బాగా వ్యాపారస్తుల పిల్లకాయలకి వాళ్ళందరికీ భర్తనే. మనం ఏమైనా మాదాకోవడం అంత మంది అంత కూలి కుటుంబాలు అయ్యా. నాకు భలే కోరిక అసలు తెలుసా, భలే కోరిక భరతనాట్యం అనగల, కూచిపూడి భరతనాట్యం అది చేయాలని భలే కోరిక ఉండేది. నేను దక్షిణామూర్తి అని మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఇప్పుడు కాలేజీ లెక్చరర్ వాడు. వాడు తర్వాత కొంతకాలం వాడు ఉద్యోగం వచ్చిన తర్వాత పోయి నేర్చుకున్నాడు కొంచెం. ఏంది నాకు భరతనాట్యం అసలు ఆ భంగిమ అంటే, భరతనాట్యం వస్తే ఆ నాట్యం అనేది కనుక వస్తే కూచిపూడి కానీ భరతనాట్యం బాడీ ఫ్లెక్సిబుల్ అయింది, ఆంగికం నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ సర్వం మొత్తం అవయాలు మొత్తం ఏ అన్నిటితో నటించచ్చు, అన్నీ మొత్తం నటించచ్చు అనమాట. అటువంటి గొప్ప ఇది భరతనాట్యం. కానీ నా దురదృష్టం ఏందో మరి నేర్చుకోలేకపోయా. ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే స్క్రిప్ట్లో రాయలేదు మీ క్యారెక్టర్ ప్రకారం. ఇప్పుడు ట్రైలర్లో కూడా ఉంటుంది భరతనాట్యం, మీకు అది స్క్రిప్ట్లో లేదు బట్ స్పాంటేనియస్గా మీరు అది చేశారు ఆ షాట్లో. నేను షాక్ అనమాట, మీరు మిమ్మల్ని అలా అసలు ఊహి మీరు భరతనాట్యం స్టెప్ వేయించాలనేది థాట్ అయి ఉండదు కదా. మీరు చేయించడం అనేది ఒక ఎంత అద్భుతమైన అద్భుతంగా లిఫ్ట్ అయింది. అయితే నేను తర్వాత ఉద్యమాల్లో పనిచేసేటప్పుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో పనిచేసేటప్పుడు, కళారంగంలో పనిచేసేటప్పుడు పాటలకు డ్యాన్సులు కానీ నృత్యాలు కానీ అవి వీధి నృత్యాలు కాబట్టి బాగా చేసేవాడిని. అట్లా అట్లా అయ్యో మీకు వస్తే రెండు ముద్రలు మేము కూడా నేర్చుకున్నాం, నేర్చుకుంటుండే. నెక్స్ట్ ఇంటర్వ్యూలో రావు కానీ బాగా ఎట్టకాలం ఉంది నీ కాదు అసలు అర్థమైందా, నువ్వు హీరోవి గుర్తుపెట్టుకో. చిన్న పిల్లని సార్ నువ్వు హీరోవా లేకపోతే నటుడు ముందలు అది చెప్పయ్య ముందలు నాకు అది కావాలి. మంచి ప్రశ్న, మన హీరోవా నటుడువే? మనిషిని సార్, మనిషి మూతులు వచ్చేత మనుషులు కాకపోతే ఇక్కడ కూర్చొని మాట్లాడుకోం కానీ నన్ను పిలవ కానీ నువ్వు మనుషులు కాకపోతే ఏంది నటుడు అవ్వాలనుకుంటున్నావా హీరో అవ్వాలనుకుంటున్నావా ఈ సినిమా తర్వాత? యాక్టర్ సినిమాలో ఉందాం అనుకున్నా సార్. అది ఎలా సినిమాలోనే ఉంటావు ఎడు తిరిగి? నేను కాదు అంటే నేను అడిగేదానికి డొంక నా దగ్గర పెట్ట మాకు ఎట్లా అంటే ఏమి నన్ను తప్పించుకుంటా. నటుడు అవుతావా, నటుడుగా ఉండాలనుకుంటున్నావా, హీరోగా ఉండాలనుకుంటున్నావా? నటుడు సార్. సూపర్, ఖచ్చితంగా నిలబడతావు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా నిలబడతావు. థ్యాంక్ యూ సార్. నాన్నగారు వారసత్వం, వారసత్వం ధనుంజయ్ ధనే ఏటే వీళ్ళు నాన్న ఫోన్ చేశాడు తెలుసు నాకు, అయ్యా అబ్బాయినే హీరో అని. అదొకటి నువ్వు వీళ్ళిద్దరే కారణం, ఈ పిల్లోడు కాదు అసలు. ఈ పిల్లోడు రాగల షూటింగ్లు రాగల వీడి దగ్గర ఎక్స్ట్రాలు చాలా ఉండేవి అనుకున్నాను సార్. కానీ నమ్రత ఉందిలే, ఆ నమ్రత అనేటువంటిది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోబోయే మనల్ని కాపాడేది కానీ మనల్ని నిలబెట్టేది కానీ మన టాలెంట్ అనేది రెండోది. మన వ్యక్తిత్వం, మన నమ్రత ఉంటుంది చూసేవా, మన పద్ధతి ఇవన్నీ కూడా అది ముందర నిలబెట్టింది. తల్లిదండ్రులు చచ్చిపోయిన బతకచ్చు కానీ పరపతి వ్యక్తిత్వం చచ్చిపోతే బతకలేదు. ఎంత గొప్ప మాట ఏంది, అర్థమైందా? ఇంకేం సంగతులు నువ్వు? ఏం లేదు సార్. తెలుగు నేర్చుకుంటున్నావా? పాటలు నచ్చినాయా ఇందులో నీకు? పాటలు సాంగ్స్ బాగున్నాయా? హా సార్ చాలా బాగుంది. బాగున్నాయి. మీకు మీరు చూసారా? నేను చూడలే, నాకు ఆడ చూపిస్తాడు అసలు. నిన్న రాత్రి చూడడం తప్పితే సాంగ్లో ఇద్దరు రొమాన్స్ చేశారు. సిగ్గేస్తుందా? సిగ్గు శరం అన్ని ఇడిచి పెడితేనే ఇక్కడ ఉండాలా? అర్థమైందా? నెక్స్ట్ సినిమా ఏంది? మహేంద్రగిరి వారాహి. ఓ సూపర్, వారాహిలోనే పడ్డావు. ఓయ్ ఇంకెవరు ఇతను? ఎవరే అసలు ఈయన? ఇతను భలే చేశాడు. ఇతను సలీం ఫేకు అని హైదరాబాద్ లోకల్ ఫిల్మ్స్ ఉంటాయి కదా సార్, ఇతను మా ఆవిడ ఉన్నాడంటే ఇక తిరుగులేదు అనుకో. పెద్ద క్యారెక్టర్ చాలా ఫుల్ ఎంత. ఈయన హర్షాన్ ఉన్నాడంటే ఇది ఇది ఒకడు మా బ్రదర్ మంచిది, చాలా బాగుంటుంది సార్ ఆయన క్యారెక్టర్. నా వంశీది బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒక విచిత్రమైన క్యారెక్టర్గా కొన్ని బలిగా ఉంటాడు అసలు మనిషి. బలి ఎంచుకున్నావు, బా యాక్టర్ని కూడా బాగా ఎంచుకున్నావు, ఎంత లొకేషన్స్ కూడా బాగున్నాయి. జనానికి ఈరోజు ఏం నచ్చుతుంది ఏం జరుగుతుంది కూడా అర్థం కాదు. ఇప్పుడు నేను ఇన్ని సినిమాలు చేస్తున్నాను,
మంగళవారం ఏడకు పోయినా సరే మంగళవారం 50 రూపాయలు ఫిగరు ఏంది, అదే గుర్తు పెట్టుకుంటారు చెప్తే పుష్ప ఇది రెండు గుర్తు పెట్టుకుంటారు. అంటే జనాలకు ఏం కావాల్సి వస్తుంది అనేది అర్థం, కొన్ని సందర్భాలను మనం ఆలోచించుకుంటే అర్థమైపోయింది. మొన్న కాలేజ్ ఫంక్షన్కి వెళ్ళా, కుర్రోళ్ళందరూ కూడా 50 రూపాయలు పెగరు 50 రూపాయలు పెగరు, ఎవరి అమ్మ అంటే అజయ్ భూపతిని నేను తెగ గొడవ పెట్టుకునేవాడిని అసలు లొకేషన్లో, ఏం అనవసరంగా తీసుకొచ్చేవాడు నన్ను ఇక్కడికి ఏదో చెత్తలో డైలాగులు అని చెప్తున్నాడు. లేదండి మీరు చూడండి సినిమా చూడండి అయిన తర్వాత చూడండి అనేవాడు. మా ఇద్దరు కాంబినేషన్ నిలబెట్టింది ఫస్ట్ హాఫ్ మంగళవారంలో లక్ష్మి గడిన. అంటే దర్శకుడికి ఈరోజు ప్రేక్షకులకు ఏం కావాలి మామూలుగా, అంటే కథని చెప్పే క్రమంలో క్యారెక్టర్లు వస్తే ఏంది, కథలో భాగంగా క్యారెక్టర్లు రావాలి కానీ ఏంది కథ పోయి క్యారెక్టర్లు దగులుకోకూడదు. నిషీద్ ఏనో షార్ట్ ఫిలిం చేసేసారు నేను 2015లో, దానికి అమేజింగ్ రెస్పాన్స్ అనమాట. 18 దేశాల నుంచి 39 జాతీయ అంతర్జాతీయ అవార్డులు వచ్చినాయి. ఓడే అమ్మ బడో బాబు నిషీది నిషీది మీకు పంపిస్తాను చూడండి. ఒక 14 నిమిషాల చిన్న సినిమాని బ్లాక్ అండ్ వైట్లో తీశాను, ప్రపంచం అంతా చూసింది దాన్ని, అంత రికగ్నైజేషన్ వచ్చింది. దానివల్లే నాకు దొరసాని వచ్చింది అది చూసి. ఏదో ఉంటుందిరా బాబు మనుషులు కలెక్ట్ అవ్వడానికి అంతే. ఏమండే భరతనాట్యం సక్సెస్ అవ్వాలి, మీకు కాసిన డబ్బులు రావాలి, ఏంది మళ్ళీ సినిమాలు తీయాలి, పరిశ్రమలంతా వర్దిల్లేటట్టు చేయాలి. మహేంద్ర నెక్స్ట్ ఏంది మళ్ళీ ఒకటి ఉంటుంది సార్ క్రైమ్ డ్రామా, అంటే స్క్రిప్ట్ అయితే రెడీ ఉంది, ఇప్పుడు ప్రొడ్యూసర్ కావాలి, హీరోగా హీరో కావాలి, మేడం ఉన్నారు నాకు పిఆర్ ఫిలిమ్స్ ఇప్పుడు కుటుంబం అది. ఇంకా సినిమా గురించి ఏం చెప్పదలుచుకున్నాను నువ్వు, ప్రేక్షకులు ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు, చూస్తుంటారు కదా. కొత్త వాడిని అని చూడకపోతే బాగా ఎంజాయ్ చేస్తారు సార్. నేను ఒక్కడే కాదు, నేను కథలో ఉంటాను, అన్ని క్యారెక్టర్స్ ఈక్వల్గానే ఉంటాయి అన్నమాట. కథలో నువ్వు ఉంటావా నీలో కథ ఉంటుందా? కథలో నేను ఉంటాను సార్. అట్లయితే ఖచ్చితంగా చూస్తారు, ఫోన్ చేసుకుంటారు. సినిమా వస్తే చాలా మంచి సినిమా సార్ ఇది. డైరెక్టర్ ప్రొడ్యూసర్ నాది అండ్ హీరోకి లైఫ్ ఉంది. భరతనాట్యం వాళ్ళు ఏం అడుగుతున్నా, ప్రేక్షకులు ఏం అడుగుతున్నా, చూడమని అడుగుతున్నావా ఆడియన్స్ కు క్యా బోల్తా హై? ప్లీజ్ గో అండ్ వాచ్, ఐ మీన్ చాలా మంచి కంటెంట్ ఉంది, ప్లీజ్ గో అండ్ వాచ్. ఎన్నో తారీఖు? 5th April. ఇంకేం మహేందర్ ఏం చెప్తా ఉంటున్నాం ప్రేక్షకులు? ఎస్ సార్, 5th April వస్తుంది. 2 గంటల 4 నిమిషాల సినిమా, ఎంగేజ్డ్గా ఉంటుంది, దొరసాని లాగుండదు ఇది, దానికి చాలా కాంట్రాస్ట్ ఇది, అది చాలా కాంట్రాస్ట్ ఇది. కమర్షియల్గా అంటే కుటుంబంతో సహా వెళ్ళి థియేటర్లో కూర్చుంటే వాళ్ళు ఏ ఆనందం కోసం అయితే డబ్బులు పెట్టి వస్తారో దాన్ని మాత్రమే టార్గెట్ చేసి చేసిన కథ ఇది. కాబట్టి ఎక్కడ డిసప్పాయింట్మెంట్ ఉండదు, ఒక్క ఫ్రేమ్ కూడా లూజ్గా ఉండదు, అయ్యో ఆ బోర్ వచ్చేస్తుందనే ఫీలింగ్ ఉండదు. ఆ 2 గంటల 4 నిమిషాలు కుటుంబంతో సహా వెళ్ళి చూస్తే వాళ్ళకి ఆనందిస్తారు. సో 5th April వెళ్ళి అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సమ్మర్ స్టార్టింగ్లో ఈ సినిమా కూడా వాళ్ళకి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని ఒక డైరెక్టర్గా ప్రామిస్ చేస్తున్నాను సార్ నేను. మీరు మేడం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఒక న్యూ ప్రొడ్యూసర్ న్యూ యాక్టర్స్ ఉన్నారు అని థాట్కి వదిలేసి కంటెంట్ పైన ఫోకస్ చేసేసి ఒక ఛాన్స్ ఇస్తే మేబీ మేము ఇంకా మంచి మూవీస్ తీయచ్చు. ఆ ప్రయత్నంతో నేను రిక్వెస్ట్ చేస్తే అందరికీ ఈ మూవీ ఖచ్చితంగా 5th April థియేటర్స్లో చూడండి. మా లాంటి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది ఇంకా మంచి మూవీస్ చేయడానికి సార్. ప్రేక్షకులు ఉన్నతులమ్మా, ఏంది వాళ్ళు ఆలోచిస్తారు, కంటెంట్ కనుక ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారు. ఆ రకంగా ఆదరించాలని భరతనాట్యం సార్ చేయండి సార్, లాస్ట్ ఒక్కసారి. నేనా? అవును సార్. భరతనాట్యం అద్భుతమైన టైటిల్ అబ్బా, భరతముని ఆ టైటిల్ నిజంగా ఆ నాట్యాన్ని ఆస్వాదిస్తే ఎంత ఆనందంగా మనసులో ఉంటాయి. అట్లానే మీ సినిమా చూసి నాట్యం చేయకపోయినా కానీ మా నాట్యాన్ని ఆస్వాదిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నవ్వుకుంటాము ఇవ్వతాము. ఆ విధంగా సినిమా ఉండాలని కోరుకుంటూ ప్రేక్షకులందరికీ కూడా 5వ తారీఖు రిలీజ్ అవుతుందండి మంచి కంటెంట్ ఉన్న సినిమా. విషయం ఉన్న దర్శకుడు మావుడు మహేంద్ర, అట్లనే మా హీరో
కథ మా హీరోది, ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుందని మేము గట్టిగా నమ్మకంగా చెప్పగలం. కాబట్టి 5వ తారీఖు అందరు థియేటర్లకు వెళ్ళి ఈ సినిమాను చూసి ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.